కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మంచి పని అనే ఒక కథ గురించి తెలుసుకుందాం రామయ్య సోమయ్య ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ కలిసే ఉండేవాళ్ళు కానీ కొన్నాళ్లకు గొడవలు వచ్చాయి ఇద్దరు విడిపోయారు మాట్లాడుకోవడం కూడా మానేశారు ఇద్దరి మధ్య వేస్తే భగ్గు అలా ఉండేవారు ఒకరోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు రామయ్య తలుపు తలుపు తీసి చూస్తే ఎదురుగా ఒక వడ్రంగి ఉన్నాడు అతను రామయ్యతో అయ్యా నేను చాలా దూరం నుంచి వచ్చాను ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని వడ్రంగి అడిగాడు రామయ్య కొంచెం ఆలోచించి అటు చూడు ఆ కాలువ కనిపిస్తోంది కదా దాన్ని నా తమ్ముడు తవ్వించాడు నేను అటువైపు రావడం సోమయ్యకు ఇష్టం లేదు వాడికి అంత పౌరుషం ఉంటే నాకెంత ఉండాలి కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాడి ముఖం నేను చూడదలుచుకోలేదు తెల్లవారేసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచె నిర్మించు అని అన్నాడు రామయ్య అలాగే అని తల ఊపాడు వడ్రంగి కంచె నిర్మాణానికి కావలసిన కలపంతా వెంటనే తెప్పించాడు రామయ్య నాకు ఒక దీపం ఇప్పించి మీరు నిశ్చింతగా నిద్రపోండి తెల్లవారేసరికి నా పని పూర్తి చేస్తాను అన్నాడు వడ్రంగి తెల్లవారింది ఇక తమ్ముడి ముఖం చూడక్కర్లేదని ఆనందంగా నిద్రలేచాడు రామయ్య కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుట్టూ కంచలేదు దానికి బదులు కాలువపై ఒక వంతెన నిర్మించాడు వడ్రంగి వంతెన చూడగానే అన్నదమ్ముల ఆలోచనలలో మార్పు వచ్చింది అప్పుడు తమ్ముడు ఇలా అనుకున్నాడు అన్నయ్యకి నాపైన కోపం తగ్గినట్లుంది ఇటువైపు రావడానికి వంతెన నిర్మించాడు అని అనుకున్నాడు సోమయ్య అప్పుడు రామయ్య కూడా ఇలా అనుకున్నాడు తమ్ముడికి నన్ను చూడాలని ఉన్నట్లుంది అందుకే ఇది నిర్మించాడు అని అనుకున్నాడు రామయ్య ఇద్దరూ కలుసుకున్నాడు అప్పుడు వడ్రంగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు నన్ను క్షమించండి మీరు చెప్పినట్లు ఇంటి చుట్టూ కంచె నిర్మిస్తే మీ మధ్య విభేదాలు ఇంకా పెరుగుతాయి నేను అలా చేస్తే శాశ్వతంగా మీరు విడిపోతారు ఆ పాపం నాకొద్దు అందుకే వంతెన నిర్మించాను అన్నాడు ఇందులో క్షమించాల్సింది ఏమీ లేదు మనం చేసే పనులు ఎదుటి వారిని బాధ పెట్టేవిగా ఉండకూడదని మాకు తెలియజేశావు అందుకు మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి అని వడ్రంగికి బహుమానం ఇచ్చి పంపించారు రామయ్య సోమయ్య అప్పటి నుంచి ఇద్దరు మళ్ళీ తిరిగి కలిసి ఉండేవారు కథ కంచికి మనం ఇంటికి